ఉమ్మడి ఏపీ విడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రాంత ప్రజలకు ప్రత్యేక హోదా ఓ కలగా మారిపోయింది. నాయకులు మారుతున్నారు, అధికార పార్టీలు మారుతున్నాయి. కానీ మొదట్నుంచి చెబుతూ వస్తున్న ప్రత్యేక హోదా మాత్రం రాష్ట్రానికి దక్కేలా కనిపించడం లేదు. పదేళ్లుగా ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర ప్రజలను ఆశపెడుతూనే ఉంది. ప్రతి బడ్జెట్లో తమకు ప్రత్యేక హోదా ప్రకటన వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ వెలువడ్డాక మాత్రం నిట్టూరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ప్రత్యేక హోదా కల్పించాలంటే పెద్ద తతంగమే ఉందంటున్నారు. అనేక పరిశీలనలు, అధ్యయనాల తర్వాతే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సాధ్యమవుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు? ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలేంటి? వీటన్నింటిపై ఓ లుక్కేద్దాం. విభజన తర్వాత మొదటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. 5 ఏళ్లపాటు ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉన్నా కేంద్రం మాత్రం ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. తీరా ఎన్నికల ముందు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. మొదట్లో అందుకు అంగీకరించిన చంద్రబాబు తర్వాత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ పట్టుబడ్డారు. కానీ చివరకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తన పార్టీకి అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రం మెడల వంచైనా సరే ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ప్రకటించారు. అందుకు తగ్గట్టే ఏపీ ప్రజలు వైసీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. కానీ రోజుల వ్యవధిలోనే జగన్ మాట మార్చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉందని తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. ఇప్పుడు మళ్లీ 5 ఏళ్ల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తెలుగుదేశం, జనసేన మద్దతు అనివార్యమైన నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్ మరోసారి తెర మీదకు వచ్చింది. కేంద్రం విచక్షణ మేరకు ఎంపిక చేసిన రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించవచ్చని భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అయితే ప్రత్యేక హోదా అనే విధానం రాజ్యాంగంలోనే లేదు. అసలు ఈ పద్ధతి తొలిసారిగా 5వ ఆర్థిక సంఘం సిఫార్సులతో 1969లో వెనుకబడిన రాష్ట్రాలకు సాయం చేసేందుకు ప్రత్యేక హోదా పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలుత చాలా పరిమితంగా అసోం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా కల్పించారు. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లు పెరిగిపోవడం, రాజకీయ కారణాలతో మరో 8 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదాను కేంద్రం కల్పిస్తోంది. దీంతో దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా సౌకర్యాలను పొందుతున్నాయి. ప్రత్యేక హోదాను కేంద్రంలోని ప్రధానమంత్రో లేక మంత్రిమండలో ఏకపక్షంగా ఇచ్చేందుకు వీలుండదు. ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నిర్ణయంలో కీలకంగా వ్యవహరిస్తారు. వారితో పాటు ప్రణాళిక సంఘం సలహా మేరకు మాత్రమే ప్రత్యేక హోదాను నిర్ణయిస్తారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు. అలాగే ప్రత్యేక హోదా అనేది నిధుల కేటాయింపులకు సంబంధించింది కావడంతో కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయం కూడా ఇందులో కీలకం. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నాయి. తాము ఆర్థికంగా వెనుకబడ్డామని తమకు ప్రత్యేక హోదా కల్పించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు మిగతా రాష్ట్రాలతో పోల్చితే అధికంగా నిధులు లభిస్తాయి. ఏటా కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసే మొత్తంలో 30% నిధుల్ని ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల కోసం కేటాయిస్తారు. మిగిలిన 70% నిధుల్నే మిగతా రాష్ట్రాలు వాటాగా పొందుతాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఏకంగా 90% నిధుల్ని గ్రాంట్ రూపంలో పొందుతుంది. రాష్ట్ర వాటాగా కేవలం 10% నిధులను మాత్రమే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణంగా అందిస్తారు. అలాగే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడమే ఈ ప్రత్యేక హోదా లక్ష్యం కాబట్టి ఈ హోదా పొందిన రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు భారీగా పన్ను రాయితీలు కల్పిస్తారు. ఈ కారణంగానే వేల కోట్ల పరిశ్రమలు ఈ రాష్ట్రాల్లో నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఈ రాష్ట్రాలు సైతం రుణాల చెల్లింపును వాయిదా వేసేందుకు, పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో దేశ చట్టసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించారు. అందుకు కేంద్ర కేబినెట్ సైతం అంగీకారం తెలిపింది. దాంతో రాజధాని లేకపోవడం,
ఆర్థికంగా నిలదొక్కునేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకునే స్థితిలో లేకపోవడంతో ఏపీ ప్రజలు సైతం ప్రత్యేక హోదాపై ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సాంకేతిక కారణాలు అడ్డు వస్తున్నాయని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని అంగీకరిస్తున్నా ప్రత్యేక హోదాకు కావలసిన అర్హతలు లేవని మాత్రం చెబుతున్నారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే ఓ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలంటే ఆ రాష్ట్రంలో మెజారిటీ పర్వత ప్రాంతాలు కలిగి ఉండాలని, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని ప్రాంతాలు ఉండాలి, అలాగే జనసాంద్రత తక్కువగా ఉండాలని, అందులోనూ గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ప్రజలకు సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలై ఉండాలని నిబంధనలు తెలుపుతున్నాయి. ఆర్థిక వనరులు ఉన్నా ఆర్థికంగా పటిష్టంగా లేని ప్రాంతాలై ఉండాలని, ముఖ్యంగా ప్రత్యేక హోదా పొందే రాష్ట్రాలు విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలు కావాలన్నది కేంద్రం మొదటి నుంచి అనుసరిస్తున్న నిబంధన. వీటిలో ఏపీకి ఏ ఒక్కటి వర్తించడం లేదంటున్న కేంద్రం ఈ కారణంగానే ఇప్పటి వరకు ఏపీకి ప్రత్యేక హోదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతోంది. పైగా ప్రణాళిక సంఘం రద్దు, ఆ తర్వాత ఏర్పడిన నీతి ఆయోగ్, ప్రత్యేక హోదాను పూర్తిగా రద్దు చేయడం వంటి సాంకేతిక కారణాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించేందుకు అడ్డుగా నిలుస్తున్నాయన్నది అధికారుల వాదన. ప్రత్యేక హోదా కల్పనకు స్పష్టమైన ప్రత్యేక నిబంధనలు ఉండటం, సాంకేతికంగా అసలు ప్రత్యేక హోదా విధానమే లేకపోవడంతో ఏపీకి ప్రత్యేక హోదా అన్నది దాదాపు అసాధ్యమని అంటున్నారు నిపుణులు. దాని స్థానంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధానాన్ని కేంద్రం నుంచి రాబట్టాలని సూచిస్తున్నారు. పథకాలు, పేర్లు ఏమైనా అంతిమంగా రాష్ట్ర ఆర్థిక రంగానికి దన్నుగా నిలవడంతో పాటు పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకాలు అందించే విధానాన్ని సాధించాలని సూచిస్తున్నారు.